గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ అండి. మై నేమ్ ఇస్ శ్రీధర్ చిట్టిప్రోలు. నేను ఇక్కడ జస్ట్ ఇవాళ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అందరు కాపు నాయకులందరూ అభిప్రాయం మేరకు, అలాగనే వాళ్ళ ఆసక్తి మేరకు ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇది కేవలం నేను నా వంతుగా, నేను ఉడతా వ్యక్తిగా నా సాయంగా నేను చేయగలిగినంత ఏంటి అంటే, దీన్ని సమన్వయపరచడానికి నాతో పాటు ఇంకో 10 మందిని కలిసి ఇక్కడ దాసరరాము గారి ఆధ్వర్యంలో, అలాగనే ఇక్కడ గుంటూరు సిటీలో అర్బన్లో ఉన్న నాయకుల సమక్షంలో, ఇక్కడ వాళ్ళకున్న ప్రతి కమ్యూనిటీ కూడా, అలాగనే ఎలాగైతే ఇప్పుడున్న లీడింగ్లో ఉన్న కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో, అలాగనే కాపులతో పాటు మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లీడర్ ఉండాలి అని రాజకీయంగా అల్టిమేట్గా ఇవాళ ట్రూ లీడర్ ఈజ్ ఆల్వేస్ లీడ్స్ టు ఎ పొలిటికల్ సిచ్యువేషన్. సో ద సేమ్ వే కాపు కమ్యూనిటీ ఆల్మోస్ట్ 25% పైగా గుంటూరు జిల్లాలో చూస్తే, ఇవాళ ఆఫ్టర్ ఈవెన్ బైఫ్రికేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఇవాళ గుంటూరు పార్లమెంట్లోనే దగ్గర దగ్గర 2 లక్షల పైచిలకు టికెట్లు ఉన్న, ఓట్స్ ఉన్న ఈ కాన్స్టిట్యూషన్లో కూడా సీట్స్ ఎంతవరకు ఎవరికి ఇచ్చారు ఏంటి అనే క్లారిటీ లేకపోవటం. సో వాళ్ళ చిన్న ఆశ ఏంటంటే, వీళ్ళందరి మందిని, 2 లక్షల మందిని రిప్రజెంట్ చేయడానికి ఎవరో ఒకళ్ళకి, నో మ్యాటర్ వాట్ ద పార్టీ, అది బీజేపీయా వైసీపీయా టీడీపీయా జనసేన అనే పార్టీ సంబంధం లేకుండా ఏదైనా మా క్యాండిడేట్కి ఇవ్వండి, నచ్చితే గట్టిగా నిలబెట్టుకుంటాం, అది మా హక్కుగా మేము వాళ్ళని గెలిపించుకుంటాం. మా తరఫున రిప్రజెంట్ చేయడానికి మాకు కూడా మాకంటూ మా దామాషా ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం 25% ఎంటైర్ స్టేట్లో ఓట్లో ఉంటే, 25% ఎంటైర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది 175 సీట్స్ ఉన్నాయా అంటే అది లేనిదని అందరికీ అర్థమైన విషయమే. సో ఈ పర్స్పెక్టివ్లో అట్లీస్ట్ ఇంతమంది జనాభా ఉండి ఇంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్న దాంట్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిఫరెంట్ వేరియస్ బిజినెస్ సెక్టార్స్, ఎడ్యుకేషనల్ కానీ అన్ని రకాలుగాను వాళ్ళు అందించగలిగిన సేవలు అందిస్తూ ఉంటూ కూడా ఇంకా వీళ్ళు ఒక స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఇప్పుడు వచ్చిన ఇక్కడ అంతా కాపు నాయకుల అభ్యర్థన కూడా అదే, వాళ్ళందరూ కూడా 30-40 అంటే దగ్గర దగ్గర 4 దశాబ్దాల పైగా వాళ్ళు కాపు కమ్యూనిటీకి ఏదో సేవలు చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా కానీ ఇవాళ రాజకీయ పార్టీలు అనేవి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు దశాబ్దాలకు సంబంధించినవే, కానీ కులం వచ్చేటప్పటికి ఎవరికైనా సరే ఏదో ఒక వ్యవస్థ మీద మనం ఒక కమ్యూనిటీ డ్రివెన్గా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాపు కమ్యూనిటీ అనేది వాళ్ళ శతాబ్దాల నుంచి మోస్తున్నది. ఇవాళకి ఏదో ఇవాళ చండులు చట్టులు కుండల్లాగా 100 1000 తయారు చేసేది కాదు కమ్యూనిటీ అంటే. సో కొన్ని జనరేషన్స్ని బట్టి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంచురీస్ని బట్టి ఇలా నాగరికత ద్రవిడియన్ కల్చర్ ఫార్మేషన్లో ఎంతో కీలక పాత్ర పోషించిన వాళ్ళ కాపులు ఎంతోమందికి ఒకప్పుడు సెక్యూరిటీ గాను, ఫార్మర్స్ గాను, అగ్రికల్చర్ గాను, బలిజలు గాను, వ్యాపారం గాను, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు, కొన్ని జనరేషన్స్లో వచ్చే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కావచ్చు, లిమిటేషన్స్ వల్ల కావచ్చు, కొంత వెనకబాటుతనం ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ ఇవాళ అందిపుచ్చుకొని వాళ్ళ మిగిలిన కుటుంబాలకు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలను కూడా వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేయడానికి కూడా ముందుకు వచ్చి ఇవాళ గుంటూరు జిల్లాలో కాపు నాయకులు కనుక అవకాశం ఇవ్వగలిగితే కంపల్సరిగా దేశాభివృద్ధికి ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది. ఒక కాపు అభివృద్ధి అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ పాయింట్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా సవినీయంగా దాన్ని అబ్జర్వ్ చేసి ప్రతి పార్టీ నుంచి కూడా ఇక్కడ కాపులను రిప్రజెంట్ చేయడానికి వారి తరఫున వాళ్ళకి ఇష్టమైన క్యాండిడేట్స్ని, ఎవరినైనా సరే వాళ్ళ తరఫున వాళ్ళ క్యాండిడేట్స్ని కనుక మీరు ప్రపోజ్ చేస్తే నామినేటెడ్ పదవుల్లో కానీ, ఇప్పుడు అసెంబ్లీ లెజిస్లేటివ్స్లో కానీ, పార్లమెంటరీలో కానీ గెలుపు చేసుకుంటాం, వాళ్ళ గెలుపును చూస్తాం, గెలుపుని తిరిగి మళ్ళీ అదే పార్టీకి, ఏ పార్టీ వాళ్ళు ఇస్తే ఆ పార్టీకి మేము గిఫ్ట్గా తిరిగి ఆ పర్సన్ మేము అప్పచెప్తాం అనే దాంట్లో ఉంది. కాపు అనే పేరులోనే కాపరి అనే ఫీలింగ్ ఉంటుందండి, అక్కడ నమ్మకానికి మారిపోయారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అన్ని పార్టీలు వాళ్ళు కూడా చిన్న అభ్యర్థిని ఏంటి అంటే కన్సిడర్ చేయండి. సో కమిట్మెంట్ ఇవ్వండి, అటు నుంచి మా దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ సైడ్ నుంచి కూడా కమిట్మెంట్ అడగండి, తప్పులేదు. ఇవ్వకుండా అలా ఆశ చూపుతూ అట్లా ఉంటే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే రాజకీయాల మీద భిన్నాభిప్రాయాలు ఏర్పడటం, చీలికి రావటం. ఎక్కడైనా కానీ ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రకమైన మనస్తత్వాలు ఉండరు. అటువంటిది ఇంత పెద్ద కోట్ల జనాభాలో ఉన్న కాపు కమ్యూనిటీలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, ఉద్దేశాలు అందరివి మంచివే, అందరి ఆబ్జెక్టివ్స్ ఒకటే, కాపు అభ్యున్నత వృద్ధికి, కులాభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలని. కాకపోతే వాళ్ళ దారులు వేరు వేరు. సో ఈ దారులు డిసైడ్ చేస్తే మనం హిట్టా లేదంటే ఫెయిల్యూరా అనేది. కాబట్టి వాళ్ళ ఉద్దేశాలను మనం పరిగణన తీసుకొని కంపల్సరిగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని మీ పార్టీలో, మీరు ఏ పార్టీ అయినా కావచ్చు కాక, ఏ పార్టీ వాళ్ళైనా వారి వారికి అనుకూలంగా ఉండే వాళ్ళలో మీరు కాపు కమ్యూనిటీ సభ్యులకు కనుక, మీరు ఇక్కడ ఉన్న లీడర్స్ని కనుక మీరు ఎంకరేజ్ చేయగలిగితే తప్పకుండా గెలిపించి మీ పార్టీకే వాళ్ళని మళ్ళీ మేము గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.